up at night, yeah. Make all the demons quiet, yeah. Hi friends, welcome to RJ Creations. Manam ee roju vachesi Yanmar Ym 3488 model aithe battery use review cheyabothunnam. Idi vachesi Yanmar Ym 3488 model vachesi idi vachesi 48 HP 4-wheel drive tractor idi. Idi vachesi imported Japan nunchi imported vehicle idi. మనం మెయిన్ చూసినట్టయితే ఈ ట్రాక్టర్లో ఫస్ట్ చూసినట్టయితే బానట్ బానట్ గురించి మాట్లాడినట్టయితే ఇది వచ్చేసి మనకు సింగిల్ పీస్ వుడ్ బానట్ ఇది సింగిల్ పీస్ వుడ్ బానట్ ఇది మనకు మెయింటెనెన్స్ ఫ్రీగా ఉంటుంది ఇదంతా మనం చూసినట్టయితే ఇక్కడ డిజైన్ కూడా చూద్దాం డిజైన్ కూడా చూసినట్టయితే మనకు డైనమిక్ అయితే డిజైన్ ఇచ్చారు ఇక్కడ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ కూడా ఇవ్వడం జరిగింది రెండు లో బీమ్లు ఒకటి హై బీమ్ లైట్లు కూడా మనం చూసినట్టయితే ఇది 4-wheel డ్రైవ్ ఇంజన్లో వచ్చేసి మనకు మెయిన్ స్పెషల్ ఫ్యూచర్ ఏంటి అంటే మనకు ఇంజన్లో బ్యాలెన్సర్ షాఫ్ట్ ఉండడం వల్ల మనకు ఇంజన్లో మనకు నాయిస్ అనేది వైబ్రేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది మనకు నాయిస్ అండ్ వైబ్రేషన్ తక్కువ ఉండడం వల్ల మనకు డ్రైవింగ్ కంఫర్ట్ కూడా చాలా ఈజీగా మంచిగా అనిపిస్తుంది ఈ ఇంజన్లో వచ్చేసి మనకు ఆర్పిఎం వచ్చేసి 2100 RPM అలాగే మనకి ఇంజన్ టార్క్ వచ్చేసి కూడా 207 టార్క్ ఇవ్వడం జరిగింది దీనివల్ల మనకు ఆర్పిఎం డ్రాప్ లేకుండా మనకు రోటోవేటర్ కానీ మనకు దిగాడ పొలాలలో మనకు దున్నప్పుడు కూడా మనకు ఆర్పిఎం డ్రాప్ అనేది ముళ్ళ దగ్గర అనేది ఆర్పిఎం డ్రాప్ కాదు ఎందుకంటే మనకు ఇందులో 207 ఇంజన్ టార్క్ ఇవ్వడం వల్ల మనకు ఆర్పిఎం డ్రాప్ అనేది ఏది ఉండదు ఇక్కడ రేడియేటర్ చూసినట్టయితే మనకు రేడియేటర్ కూడా మనకు జాలి కూడా ఇచ్చిండు మంచిగా దుమ్ము కానీ ఏమైనా గడ్డి పోసులు కానీ ఏమైనా డైరెక్ట్ మనకు రేడియేటర్ పోకుండా కూడా మనకు జాలి ఇట్లా తీసుకొని మనకు ఫ్రీ వేసుకొని మళ్ళీ ఇట్లా పెట్టుకున్న తర్వాత మనకు ఫ్రీ మెయింటెనెన్స్ ఫ్రీ కూడా మనకి ఇవ్వడం జరిగింది మనకి ఇందులో ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడితే ఇందులో వచ్చేసి సింక్రో రివర్స్ ట్రాన్స్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది మనకు 8 వచ్చేసి ముందుకి 8 వచ్చేసి వెనుకకు గేర్లు అయితే ఇవ్వడం జరిగింది మనకు ఇది వచ్చేసి మనకు షిఫ్టింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది ఫార్వర్డ్ అండ్ రివర్స్ కూడా మనకు బ్రేక్ విషయానికి వచ్చినట్టు చూసినట్టయితే మంచి ఆయిల్ ఇన్వర్షన్ డిస్క్ బ్రేక్స్ కూడా ఇవ్వడం జరిగింది మనకు పీటో వచ్చేసి కూడా 540 ఈ పీటో అయితే మనకి ఇందులో ఇవ్వడం జరిగింది ఈ ట్రాక్టర్లో మనం చూసినట్టయితే ఇక్కడ సేఫ్టీ ఫ్యూచర్ అయితే ఇచ్చింది మనకి సీట్ బెల్ట్ కూడా కంప్లీట్ లాక్ ఉంటుంది మనకు ట్రాక్టర్ పల్టీ పడ్డా ఏది పడ్డా కూడా డ్రైవర్కి మాత్రం సేఫ్టీ ఉంటుంది ఈ ట్రాక్టర్లో హైడ్రాలిక్ గురించి మాట్లాడితే మనకు హైడ్రాలిక్ లిఫ్టింగ్ కెపాసిటీ వచ్చేసి 1450 kg అలాగే మనం పీటో గురించి మాట్లాడితే పీటో వచ్చేసి 5 ft ఇందులో వచ్చేసి మనకు డ్యూయల్ పీటో కూడా ఉంది ఇందులో ఆప్షనల్ డ్యూయల్ పీటో మనకి ఇచ్చేసి మన కింద ట్రాలీ కూడా మనకి ఇచ్చి కూడా ఫిట్ చేసుకోవచ్చు హెవీ డ్యూటీ ఇచ్చి కూడా ఇవ్వడం జరిగింది మనకు రియల్లో చూసినట్టయితే మనకు ఇండికేటర్లు కానీ బ్రేక్ లైట్స్ కానీ పార్కింగ్ లైట్స్ కూడా మనకు టోటల్లీ ఎల్ఈడి లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది కాకుండా కూడా మనకు వెనకాలో మనకు డీజిల్ ట్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో వచ్చేసి మనకు సుమారు ఒక 50 లీటర్ల డీజిల్ అయితే మనకు ఇందులో పడుతుంది మనం రియర్ హౌసింగ్ కూడా చూసినట్టయితే మనకి ఇందులో ప్లాంటర్ గేర్ డ్రైవ్ అయితే ఇవ్వడం జరిగింది మనకు ఈ ప్లాంటర్ గేర్ డ్రైవ్ మనకు టైర్ స్లిప్పేజ్ కానీ ఈ గేర్ డ్రైవ్ ఉండడం వల్ల టైర్ స్లిప్పేజ్ కానీ తక్కువగా ఉంటుంది మనకు టైర్ విషయం గురించి మాట్లాడినైతే మన వెనక టైర్ చూసినట్టయితే మనకు 13.628 టైర్ అయితే ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మనకు హైలక్ టైర్ వేసినట్టయితే మనకు ఇందులో గ్రూప్ గ్యాప్ ఎక్కువ ఉండడం వల్ల మనకు ఈ ఇందులో మట్టి జామ్ అవడానికి ఉండదు మట్టి జారిపోతుంది దీనివల్ల మనకు టైరు అనేది బురదలో అనేది దివడకుండా ఈజీగా బండి అనేది బయటికి రావడం అయితే జరుగుతుంది మన ఫ్రంట్ టైర్ వచ్చినట్టయితే మనకు 8 టైర్ అయితే ఇవ్వడం జరిగింది ఇది కూడా వచ్చేసి మనకు హైలక్ టైర్లే మనకు ట్రాక్టర్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా హైగా ఇవ్వడం జరిగింది మనకు ఫుట్ రెస్ట్ కానీ ఇక్కడ ప్లాట్ఫామ్ మనకు విశాలమైన ప్లాట్ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ ట్రాక్టర్ గురించి మరింత సమాచారం కోసం డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది వాళ్ళ డీలర్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి కాంటాక్ట్ అవ్వండి